Good morning, children. Unit 5th, the Storied House Part 1, written by Homan Govindu Powal. Okay. My previous class law, state transport bus edaithe undo, aa bus yokka hero of the lesson, Bayaji, travel chestuntadu. Aa travel chese kramamloni తను ఆ బస్సు ఎక్కి తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ బస్సు చాలా స్లో నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం నేర్చుకున్నాం. ఓకే, సీ ద పేజ్ నెంబర్ 135. ద కండక్టర్ ర్యాంగ్ ద బెల్ అండ్ ద బస్ గ్రాడ్యువలీ టుక్ ఆన్ స్పీడ్. అయితే కండక్టర్ ఏం చేశాడు, వెంటనే బెల్ కొట్టాడు. ఇక బస్సు కొంత గ్రాడ్యువల్గా స్పీడ్ అందుకుంది, ముందుకు పోతుంది. ఇట్ ఎంటర్డ్ ద విలేజ్ రిలక్టెంట్లీ లైక్ ఏ డ్రౌన్ చైన్ బీయింగ్ డ్రాగ్ టు స్కూల్. ఇట్ ఎంటర్డ్ ద విలేజ్. అయితే ఇట్ మీన్స్ హియర్ ద బస్సు ఎంటర్ విలేజ్లోకి ఎంటర్ అయిపోయింది. రిలక్టెంట్లీ లైక్ ఏ డ్రౌన్ చైన్. ఓకే, రిలక్టెంట్లీ unwillingly reluctantly means unwillingly ante asahananga bussu aika village loki cherukundi enter ayindi. It entered the village reluctantly like a torn chain being dragged to school. Ante oka trunk chudandi, torn chain enti oka stubborn oka mondi unna pillavadu endante bus mana ika school eggottam kosam endante tanu eggotti tanu balam eggottadu endante aa pillavadini balavantanga manam teeskeli mana school vadestam. Alaga ee bus kuda endante chala balavantanga oka stubborn ga aa ika bus anedi aa village loki enter ayindi. Being dragged to school, as it wound its way through the curves on the outskirts, it groaned and croaked like a hen. Okay, as it wound its way through the curves on the outskirts, aithe manni kuda karulu ante mottham kuda vanka tinka la avunnu untayi kada, curves ani daatukuntu mottham kuda city outskirts ani daatukuntu, it groaned and groaned means a deep sound ante aa bus yokka shabdam undante chala deep sound vastundi. And a croak like a hen about to, okay, rough. Croak means rough and low sound. Croak like a hen about to legs. అంటే మనకు కోడి గుడ్లు పెట్టే కోడి ఏదైతే తరుస్తుందో ఆ విధంగా ఆ బస్సు శబ్దం అనేది వస్తుంది. అండ్ స్టాప్డ్ విత్ ఏ బ్యాంగ్. అండ్ స్టాప్డ్ విత్ ఏ బ్యాంగ్. బ్యాంగ్ మీన్స్ హిట్, స్ట్రైక్. అంటే ఏమిటంటే ఆ యొక్క బస్ అనేది అంత శబ్దం చేసుకుంటూ అలా వచ్చేసి అక్కడ ఆగిపోయింది. అండ్ స్టాప్డ్ విత్ ఎ బ్యాంగ్. బ్యాంగ్ మీన్స్ హిట్ ఆర్ స్ట్రైక్ విత్ ఎ బ్యాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భుజాబా పాటిల్స్ రెసిడెన్స్. ఏం లేదు, ఆ యొక్క భుజాబా పాటిల్స్ యొక్క రెసిడెన్స్ ముందు ఆ యొక్క బస్ అనేది ఆగిపోయింది. యాజ్ ఇట్ హాల్టెడ్ ఇట్ గేవ్ ఏ, ఓకే, యాజ్ ఇట్ హాల్టెడ్ అంటే ఎప్పుడైతే ఆ బస్ అక్కడ ఆగిపోయిందో ఇట్ గేవ్ ఏ, see the page number 136. It gave a big lurch. Big lurch means a sudden strong movement, a sudden strong movement. Big lurch sending the passengers helter skelter. Chudandi, helter skelter means disorderly. అంటే సక్రమంగా లేకపోవడం, అంటే ఎప్పుడైతే ఆ యొక్క బస్ అనేది వచ్చి సడన్గా ఆ యొక్క భుజాబా పాటిల్స్ రెసిడెన్స్ ఆగిందో, ఆగినప్పుడు ఏంటంటే ఆ యొక్క ఆ బస్సులోని ప్రయాణించే ప్రయాణికులందరూ కూడాను హెల్టర్ స్కెల్టర్ లాగా ఒక డిజార్డర్లీగా వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి, జన సడన్గా బ్రేక్ వేసి ఆ బస్సు ఆపినప్పుడు ఎలా ఉంటుందంటే, అంటే ఇట్లా నుంచిన వాళ్ళు ముందుకు ఇట్లా వాలిపోవడం లేదా వెనక్కి వాలిపోవడం, అంటే ఒక డిజార్డర్లోని ఆ ప్రయాణికులందరూ కూడాను ఉన్నారు. హెల్టర్ స్కెల్టర్ మీన్స్ డిజార్డర్లీ. చర్న్ లైక్ ఏ వాటర్ ఇన్ ది పిక్చర్. చర్న్ లైక్ ఏ వాటర్ ఇన్ ది పిక్చర్. పిక్చర్ మీన్స్ హియర్ జగ్, PATCHER, PITCHER. పిక్చర్ మీన్స్ జగ్. ఓకే, ఒక పూజ లాంటిది, ఒక కుండ, పూజ కుండ. ఓకే,
churned like in a water in a pitcher when the carrier stumbles. Okay, ఏం లేదు మనకు మనకు మనం ఏంటంటే పిచ్చర్ ఒక జగ్లోని ఒక ఒక జగ్లోని వాటర్ పోసినట్లయితే ఆ వాటర్ ఏదైనా పట్టుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే స్పీడ్గా పట్టుకుంటూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్లో ఉన్న ఆ యొక్క బకెట్లో ఉన్న ఆ కూజర్లో ఉన్న వాటర్ ఏంటంటే అటు ఇటు కదులుతుంది కదిలి ఏమవుతుందంటే చూడండి క్యారియర్ స్టంబల్స్ ఆ యొక్క మనం తీసుకొచ్చే క్రమంలో ఏంటంటే మొత్తం కూడా ఎలా అవుతుంది ఆల్మోస్ట్ ఫాల్ కింద పట్టిన అయితే అది మనం క్యారీ చేసుకుని వచ్చేసి ఒకేసారి మనం కింద పెట్టామనుకో కింద ఇట్లా వదిలేసామనుకోండి ఒక స్టంబుల్ మొత్తం కూడా ఆ ఒక మొత్తం కూడా ఆల్మోస్ట్ ఫాల్ మొత్తం కింద పడిపోయినట్లుగా ఒక ఒక డిజార్డర్ వేలోని ఒక ర్యాండమ్గా ఉంటుంది చూడండి అంటే ఆ విధంగా ప్రయాణికులు అక్కడ కండిషన్ అనేది సిచ్యుయేషన్ ఉందని చెప్పేసి ఇక్కడ మనకి వామన్ గోవింద్ హోవల్ చాలా చక్కగా వర్ణించాడు. ఓకే, ఆల్ ద ప్యాసింజర్స్ గాట్ డౌన్, అందరూ కూడా ప్యాసింజర్ అందరూ కూడా కింద దిగిపోయారు. ద కూలీ పుట్ హీస్ హ్యాండ్ ఆన్ ఎ హ్యూజ్ వుడెన్ బాక్స్ అండ్ షౌటెడ్ పుట్ ఆన్. ఓకే, ద కూలీ పుట్ హీస్ హ్యాండ్ ఆన్ ఎ హ్యూజ్ వుడెన్ బాక్స్ అండ్ షౌటెడ్ హూస్ బాక్స్ ఈజ్ దిస్. అయితే ఆ కూలీ అంటే అక్కడ కూలీ వచ్చాడు, కూలీ మీన్స్ ఏ పోర్టర్ అంటాం కదా మనం. అయితే ఆ కూలీ వచ్చాడు, వచ్చేసి ఆ యొక్క భుజావా ఆ బయాజీ యొక్క బాక్స్ మీద చేయిబెట్టేశాడు. చేయిబెట్టినప్పుడు ఈ భుజావా చేయిబెట్టేసి ఏమడుతున్నాడంటే ఆ యొక్క కూలీ ఏమన్నాడు, హూస్ బాక్స్ ఈజ్ దిస్, ఈ బాక్స్ ఎవరిది అని చెప్పేసి తను క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ లోపల చూడండి, బయాజీ హూ వాజ్ బ్రషింగ్ అవే ద డస్ట్ ఫ్రమ్ హిస్ బాడీ ఆన్సర్డ్. అయితే ఆ బయాజీ ఏంటంటే తను అంటే తన యొక్క బట్టల మీద ఉన్న యొక్క డస్ట్ని తను దులిపేసుకుంటున్నాడు. దులిపేసుకుంటే ఏమంటాడంటే ఆన్సర్డ్, సమాధానం ఇచ్చాడు ఏమని, వావ్ ఇట్స్ మైన్, వావ్ ఇది నాది, ఇది ప్లీజ్ లో ఇట్ డౌన్, అది కింద పెట్టు, ఇది నాది అని చెప్పేసి తను సమాధానం ఇచ్చాడు. ద కూలీ హీవ్డ్ అండ్ గ్రంటెడ్ యాజ్ హీ లోయర్డ్ ద బాక్స్ విచ్ బయాజీ కాట్ విత్ ఈజ్. అయితే ఎప్పుడైతే ఆ బయాజీ ఆ విధంగా మాట్లాడాడో వెంటనే ఆ కూలీ ఏం చేశాడంటే ఆ బాక్స్ని కింద పెట్టేశాడు. చూడండి, ద కూలీ హీవ్డ్, హీవ్డ్ మీన్స్ అట్టర్డ్ అంటే ఏంటంటే కొద్ది నిస్సహనం అంటే అసహనంగా అంటే నిట్టూర్పు అన్నమాట. అంటే అతను ఎప్పుడైతే కింద పెట్టమన్నాడో ఈ కూలీ ఏంటంటే కూలీలో కొంత ఒక రకమైన అసహనం అనేది ఒక నిట్టూర్పు అనేది వచ్చింది. ద కూలీ హీవ్డ్ అండ్ గ్రంటెడ్ హ్యాస్ హీ లోయర్డ్ ద బాక్స్, ఆ బాక్స్ని కింద తను పెట్టాడు. విచ్ బయాజీ కాట్ విత్ ఈజ్, అది పెట్టిన తర్వాత బయాజీ ఏం చేశాడు, తను ఆ యొక్క బాక్స్ని చాలా ఈజీగా క్యారీ చేశాడు. బయాజీ హ్యాడ్ ప్యాక్డ్ హిజ్ ఎంటైర్ హౌస్ హోల్డ్ గూడ్స్ ఇన్ దిస్ బాక్స్. ఓకే, అయితే ఆ యొక్క బయాజీ ఏంటంటే తను ఆ యొక్క ఆ పెట్టెలోని ఆ వుడెన్ బాక్స్లో ఏమున్నాయంటే హౌస్ హోల్డ్ గూడ్స్. హౌస్ హోల్డ్ గూడ్స్ అంటే ఏంటి, వంట సామాన్లు అంటే వంట సామాన్లు కానివ్వండి, అలానే దాంట్లో అంటే తను ఉపయోగించిన వస్తువులు అన్నీ కూడాను హౌస్ హోల్డ్ సంబంధించిన గూడ్స్ అన్నీ కూడాను ఆ యొక్క వుడెన్ బాక్స్లోని ఉన్నాయి. దెర్ వాజ్ నో లాంగర్ ఎనీ రీజన్ టు హ్యాంగ్ అరౌండ్ ఇన్ బాంబే. అయితే ఏంటంటే ఇంక ఎంత మాత్రం కూడా ఏంటంటే తన యొక్క బొంబాయిలో ఉండడు. ఎందుకు ఉండడు, ఆయన తను రిటైర్డ్ అయిపోయాడు కాబట్టి తన యొక్క వస్తువులన్నీ కూడా నా ఉడని బాక్స్ ప్యాక్ చేసుకుని తన యొక్క విలేజ్కి తను బయలుదేరాడు. ఓకే, ఈ హ్యాడ్ వర్క్డ్ హానెస్ట్లీ ఫర్ ద పాస్ట్ 35 ఇయర్స్ ఇన్ ద డాక్ యార్డ్. అయితే చూడండి, ఆయన గడిచిన 35 సంవత్సరాలు తను ముంబై వాడరేవులోని తను చాలా సిన్సియర్గా హానెస్ట్ నిజాయితీగా తను పనిచేశాడు. డాక్ యార్డ్ మీన్స్ అంటే మనకి సీపోర్ట్ వాడరేవు అంటాం కదా మనం సీపోర్ట్. అండ్ హ్యాడ్ రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ 2 మంత్స్ బిఫోర్. అయితే ఏంటంటే తను సర్వీస్ ఉంచిందంటే ఒక 2 నెలలు ముందుగా రిటైర్ అవుతున్నాడు. రిటైర్డ్ ఫ్రమ్ సర్వీస్ 2 మంత్స్ బిఫోర్ అంటే రిటైర్డ్ కావడానికి 2 నెలల ముందే. నాట్ దట్ హీ హ్యాడ్ యాడ్ హ్యాన్ ఇంపార్టెంట్ పొజిషన్. అయితే చూడండి, ఇంకా 2 నెలల్లోని తను రిటైర్ అవుతాడు అనుకున్నప్పుడు తనకి ఒక మంచి పొజిషన్ వచ్చింది. చూడండి అంటే ఎవరైనా సరే ఏంటంటే జనరల్గా మీరు కూడా చూడండి అంటే అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే ఏంటంటే ఎవరైనా రిటైర్డ్ అయ్యేటప్పుడు ఒక 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, లేకపోతే 6 మంత్సే కావచ్చు, 1 ఇయర్ కావచ్చు, వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ రిటైర్డ్ అయ్యే క్రమంలో వాళ్ళకి ఏంటంటే ఒక మంచి అంటే ప్రమోషన్ ఇస్తారు, ఒక మంచి పోస్ట్ ఇస్తారు ప్రమోషన్. ఇప్పుడు టీచర్ ఉందనుకుంటే టీచర్ నుంచి ఏం చేస్తారంటే ఒక హెడ్ మాస్టర్ హెచ్ఎంకి ఇస్తారు అట్లా అంటే ఆ విధంగా. అలానే ఇక్కడ కూడా బయాజీ కూడా ఏంటంటే ఒక ప్రమోషన్ వచ్చింది, ఒక మంచి ఇంపార్టెంట్ పొజిషన్ వచ్చింది. హీ హ్యాడ్ నియర్లీ గాట్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ 2 ఇయర్స్.
అండ్ మియర్లీ 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 మీన్స్ కేవలం నాట్ ఓన్లీ కేవలం గాట్ అన్ ఎక్స్టెన్షన్ ఫర్ 2 ఇయర్స్ అయితే 2 సంవత్సరాల కాలం దాన్ని పొడిగించారు డ్యూరింగ్ ద పీరియడ్ ఈ హ్యాడ్ బికమ్ ఏ సూపర్వైజర్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఈ హ్యాడ్ బికమ్ ఏ సూపర్వైజర్ తను తను ఏంటంటే తన పదవి కాలంలో 2 సంవత్సరాలు పెంచి దాని సూపర్వైజర్ పోస్ట్ని తనకి ఇచ్చారు అదర్వైజ్ హిజ్ ఎంటైర్ లైఫ్ హ్యాడ్ బీన్ స్పెంట్ లిఫ్టింగ్ హెవీ లోడ్స్ ఒకవేళ సూపర్వైజర్ పోస్ట్ ఇవ్వనట్లయితే తన జీవితం అంతే ఆ బ్రతినంత కాలం కూడా ఏంటంటే ఆ హెవీ లోడ్స్ మోసుకుంటూ తను జీవించాల్సి వచ్చే ఉంటుంది ఈ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ వెన్ ఎవర్ హీ కుడ్ డే అండ్ నైట్ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ అంటే ఏంటంటే తను బాగా అంటే అలా ఉండడం ఏంటంటే డే అండ్ నైట్ కూడా బాగా పనిచేయాల్సి వచ్చేది ఓకే చిన్న థ్యాంక్ యూ